రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో అబద్ధం చెప్పానని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ప్రాణం పోయినా సరే అమరావతి సాధించేందుకు సమాధైన చివరి దాకా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మీరు నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా చేసుకుంటే కానీ నేనేమో చేయలేకపోయానంటూ బాధపడ్డారు శ్రీదేవి. రైతుల్ని నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను, రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతి క్షణం మీరు పడుతున్న బాధ నేను పడ్డాను. అందుకే ప్రతి రోజు కూడా ఏడ్చేదాన్ని. మరి నన్ను కల్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా చేసుకుంటే నేను మీకు ఏం చేశాను అనిపిస్తుంది. అందుకే నేను ఒకటే నిర్ణయించుకున్నాను, గెలిచిన పార్టీ ఒకవైపు అయితే వెన్నుపోటు పోడుస్తున్న పార్టీ ఒకవైపు అయితే మరి ప్రజలు నా జన్మభూమి ఈ నేల మరొక వైపు ఈ ఇద్దర్లో ఎవరి పక్క ఉండాలి అని నిర్ణయించుకొని ఈ రాక్షస పాలల నుంచి ఎప్పుడు బయటపడాలని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా నేను మీ ముందుకి రావాల్సి వచ్చింది. కానీ నా మద్దతు ఎప్పుడు కూడా మీకే ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే నేను అమరావతి సాధించే వరకు ఒక సమితిని మీతో పోరాడు.